అప్పుడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమంటున్నాడు పవన్ కళ్యాణ్ అప్పుడు అట్లెందుకు అటు పోయినో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇట్లెందుకు ఇటు తిరిగినో పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా ఎక్కడనైనా కుడి ఎడమైతదా పవన్ కళ్యాణ్ ఎడమ కుడైతదా పవన్ కళ్యాణ్ కానీ నీ విషయంలో అట్లెందుకు అయింది పవన్ కళ్యాణ్ అసలు అప్పుడు ఏమన్నో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇట్లెందుకు అంటున్నో పవన్ కళ్యాణ్ వార్త ఎవలి గురించి అర్థమైంది కదా ఇంకో ముచ్చట లేదు సీదా వార్తలకు పోదాం పాలి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పెట్టారు పార్టీ పెట్టమని చెప్పండి మీరు ఇండివిడ్యువల్ గా ఎవరి సొత్తు ఎవరి ఆసర లేకుండా మీరు గెలవండి ఫస్ట్ ఇప్పుడు దాకా ఇండిపెండెంట్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు విన్ అయిందా ఒక్క సొంతగా పుని ఆయన మాట ఏమని చెప్పండి నేను సొంతగా వస్తాను ఎన్టి రామారావు గారు బొమ్మ తీసేమని గెలవమని చెప్తాం ఛాలెంజ్ చంద్రబాబు గారికి ఛాలెంజ్ చంద్రబాబు గారికి ఈ రోజు నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో రోజు నేను నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో వా వా వారే వా ఏం ఫైల్మాను ఏం ఫైల్మాను ఇక్కడ నేర్చిర్రు ఎట్లొస్తాయి సార్ ఈ మాటలు మీకు అసలు ఎందుకు వస్తాయి ఒక పార్టీకి ఒక వ్యక్తికి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది ఒక్క మాట మీద నిలబడతారు కానీ మీరేంది సార్ అసలు ఏం జరగనట్టు ఎప్పుడు మాట్లాడుకోనట్టు ఇట్లా చేస్తురి బల్లాలు చార్చుకొని సవాళ్ళు విసురుకొని మరి ఒక్కటై తిరిగా అసలు మీరు బాబు గారు మీరు లోకేష్ తిట్టుకున్నీ తిట్లు ప్రపంచ వ్యాప్తంగా ఎవరన్నది ఇట్టుకున్నారా ఎట్లా ఎవరన్నది ఇట్టుకున్నారా మీ మామ పార్టీని పార్టీలో పెగ్గు గుంజుకున్నట్టే గుంజుకున్నారని నువ్వే అంటివి ఇప్పుడేమో ఆయన కోసమే పనిచేస్తా సైకిల్ ను జాకిల్ పెట్టి లేపుతా ఆయన ఇచ్చే ప్యాకేజే నాకు వేటేజీ అంటున్నారంటే మీ క్రెడిబిలిటీ ఏందో మాట మాట్లాడితే ఆ మాటకు మీరిచ్చే విలువేందో మీకు అది ఏ పాట అర్థమవుతున్నదో సరిపోయారు మాట తప్పుట్లా అవసరాల కోసం దిగజారుట్ల మీకు లేరు పోటీ రారెవరు సాటిపోండి.